హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని. వెల్కమ్ టు మై నెక్స్ట్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఏంటంటే, నేను ఒక డెస్టినేషన్కి వెళ్తున్నానండి. ఆ డెస్టినేషన్ అన్ఎక్స్ప్లోర్డ్ డెస్టినేషన్ ఇన్ ఆర్ ఆంధ్రప్రదేశ్. అదేంటంటే, ఒక బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యాక్ వాటర్స్ ఉంటాయి అనమాట అండి. అక్కడ ఆంధ్ర కేరళ అని పిలవచ్చు, ఎందుకంటే ఆ లొకేషన్ చూస్తే ఒక కేరళ ఫీల్ అయితే వస్తుంది. చాలామందికి అయితే ఈ లొకేషన్ తెలియదు. సో నేను వెళ్ళి ఈరోజు ఆ లొకేషన్ అయితే హంట్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ నో నేను కడియపలంక దగ్గరలో ఉన్నానండి. కడియపలంక అంటే మాకు చాలా దగ్గర, ఒక 8 కిలోమీటర్స్లో ఉంటుంది. అండ్ కడియపలంక దేనికి ఫేమస్ో తెలుసా అండి? మొత్తం కూడా నర్సరీలకు ఫేమస్. ఇండియా వైడ్గా నర్సరీస్కి అన్నాటికి ఇక్కడి నుంచే సప్లై అయితే అవుద్ది. ఏ వెంచర్లో ల్యాండ్స్కేపింగ్ అయినా ఇక్కడి నుంచే క్రాప్స్ అనేవి వెళ్తాయి అనమాట అండి. క్రాప్స్ అంటే ప్లాంట్స్ అనేవి వెళ్తాయి. ఇక్కడ చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద చెట్ల దాకా అన్నీ కూడా సాగు చేస్తారు. నా ట్రావెల్ బుకింగ్స్కి ఇప్పుడు నేను యూజ్ చేసేది వీగో యాప్ అండి. వీగో అనేది ఒక గ్లోబల్ ట్రావెల్ బ్రాండ్ అండి. అండ్ అలాగే వీగో సర్వీసెస్ అనేది చాలా లాంగ్వేజెస్లో ఉన్నాయండి. యాప్ అనేది చాలా హ్యాండీగా ఉంటుందండి. అది ఎలాగంటారా, మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకున్నప్పుడు వీగో ఏం చేస్తుందంటే, హండ్రెడ్స్ ఆఫ్ వెబ్సైట్స్ని చెక్ చేసి మనకి చీపెస్ట్ ఫేర్ ఉన్నాయి చూపిస్తుంది అనమాట. వీగో యాప్లో మనకి చాలా ఎగ్జైటింగ్ ఫీచర్స్ ఉన్నాయండి. ఫన్ యాక్టివిటీస్తో పాటు మనం ఐఆర్సిటీసీ ట్రైన్ బుకింగ్స్ కూడా చేసుకోవచ్చు. వీగో వరల్డ్స్ ఫాస్టెస్ట్ లోడింగ్ యాప్ అండి. మనకి లాస్ట్ మూమెంట్ బుకింగ్స్లోను, అలాగే లో కనెక్టివిటీ ఉన్న ఏరియాస్లోను చాలా యూజ్ అవుతుంది అనమాట అండి. మీరు యాప్ని ఆల్రెడీ వాడుతుంటే ఒకసారి అప్డేట్ చేయండి. మనకి చాలా అమేజింగ్ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. వీగో యాప్ లింక్ని అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి, అలాగే డౌన్లోడ్ చేసుకోండి. మిగతా విశేషాలన్నీ కూడా గోప్రో వ్యూలో మాట్లాడుకుందాం. లెట్స్ మీట్ అట్ గోప్రో వ్యూ. వెల్కమ్ బ్యాక్ టు మై గోప్రో వ్యూ. మనం అయితే ఇప్పుడు హైవేలో ఉన్నామండి. ఏ హైవే అంటే, ఇది కోల్కతా చెన్నై హైవే. టువర్డ్స్ విజయవాడ సైడ్ అయితే వెళ్తున్నాను. ఐ మీన్ మీకు అర్థం అవ్వాలని చెప్పి టువర్డ్స్ విజయవాడ అని చెప్తున్నాను. కాకపోతే విజయవాడ వెళ్ళకముందే మనం డైవర్షన్ అయితే తీసుకుంటున్నాను. ఈరోజు నా ట్రిప్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక 150 కిలోమీటర్స్ to 180 కిలోమీటర్స్ రౌండ్ ట్రిప్ అయితే ఉంటుంది. నా లెఫ్ట్ సైడ్ అయితే చూశారు కదా, మొత్తం అన్నీ కూడా నర్సరీసే. అండ్ ఇండియా వైడ్గా ఇక్కడి నుంచే రకరకాల పూలు, పళ్ళు, కాయలు, అన్ని రకాల చెట్లు కూడా ఇక్కడి నుంచే వెళ్తాయండి. ఏ నర్సరీకైనా ఇక్కడి నుంచే వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఇక్కడ ఈ చూసారా ఎర్రమట్టి, ఇక్కడ మట్టి అనేది చాలా వాల్యుబుల్ అండి. అండ్ చాలా ప్రీషియస్ కూడా. అందుకే ఇక్కడ నర్సరీస్ అనేవి అన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ అలాగే వాటర్ రిసోర్స్ గురించి మాట్లాడుకుంటే, పక్కనే మన గోదావరి ఉంటుంది. సో వాటర్కి అయితే ఎటువంటి కరువు ఉండదు. 365 డేస్ మనకు వాటర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి సో చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసేది ఫ్లవర్ మార్కెట్ అండి. ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పూలు అన్నీ కూడా దొరుకుతాయి. అండ్ అలాగే మనకి రకరకాల వేమెంట్స్, అంటే మనం కవర్లో తీసుకోవచ్చు, గంపల్లో తీసుకోవచ్చు, బొట్టుతో తీసుకోవచ్చు, అలా మనకి ఇష్టమైనట్టు తీసుకోవచ్చు అనమాట అండి. అండ్ అలాగే రకరకాల కలర్స్ చూసారు ఇక్కడ. వింటర్ మార్నింగ్ రైడ్స్ అంటేనే ఆ లెక్క వేరుగా ఉంటుందండి. ఎందుకంటే పొద్దున్నే అప్పుడప్పుడే ఫాగ్ క్లియర్ అవుతూ ఉంటుంది. ఒక పక్క సన్ రైజ్, అండ్ అలాగే ఒక పక్క పొలాల పైన ఫాగ్ అలా లేయర్ కింద కట్టేసి ఉంటుంది. ఆ వ్యూసే డిఫరెంట్ అండి, నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అవన్నీ. అండ్ మీలో ఎంతమందికి వింటర్ ఎర్లీ మార్నింగ్ రైడ్స్ ఇష్టమో కూడా కామెంట్ చేయండి కింద. అయ్యో, ఇంతకీ నేను ఈరోజు డెస్టినేషన్ పేరు చెప్పలేదు కదా, ఎక్కడికి వెళ్తున్నానో ఏంటో. అఫ్ కోర్స్ మీ అందరూ థంబ్నైల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఈరోజు నేను వెళ్ళేది దిండి అండి. దిండి రిజర్వాయర్ కాదు, ఇది దిండి అనే ఒక ఏరియా. తూర్పుగోదావరి జిల్లాలో దిండి అనే ఒక ప్రదేశం. ఇప్పుడే జొన్నాడ జంక్షన్ అయితే క్రాస్ చేశాను. జొన్నాడ జంక్షన్ క్రాస్ చేసాక మనకి రావులపాలెం వెళ్ళడానికి గోదావరి బ్రిడ్జ్ని దాటాలండి. ఇక్కడ గమ్మత్తు ఉంటుంది చూడండి. రావులపాలెంకి ముందు ఒక గోదావరిని దాటాలి, రావులపాలెం దాటాక ఒక గోదావరిని దాటాలి. రైట్ నౌ మనం అయితే బ్రిడ్జ్ పైన ఉన్నాం. గోదావరి ఏం కనిపించట్లేదు, ఎందుకంటే కింద అంతా ఫాగ్ ఉంది. అండ్ బేసిక్గా చెప్పాలంటే రావులపాలెం వెళ్ళేటప్పుడు రాజమండ్రి నుంచి ఇది బ్రిడ్జ్ తగులుతుందండి. బ్రిడ్జ్కి అటు సైడ్ ఇంకొక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అది ఇటు సైడ్ వెళ్ళేది, ఆ బ్రిడ్జ్ ఏంటంటే అటు సైడ్ వచ్చేది. కాకపోతే ఆ అటు సైడ్ ఉన్న బ్రిడ్జ్ ఏదో మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది. ఒక బ్రిడ్జ్ మీదే వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. వెల్కమ్ టు రావులపాలెం, ద గేట్ వే ఆఫ్ కోనసీమ. సో స్ట్రైట్గా వెళ్తే విజయవాడ తణుకు, ఇటు లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మన అమలాపురం. రావులపాలెం ఊరిని అయితే దాటేసామండి. దాటేసాక నేను ఇప్పుడు టువర్డ్ సిద్ధాంతం వెళ్తున్నాను. సిద్ధాంతం వచ్చి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంటుంది అనమాట, బ్రిడ్జ్కి అటు సైడ్.
చెప్పాను కదండి రావులపాలెం దాటక ఇంకొక గోదావరి వస్తుందని. ఇప్పుడు ఆ గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నామండి. సో ఈ బ్రిడ్జ్ దాటగానే మనకి పశ్చిమ గోదావరి జిల్లా తగులుతుంది. అండ్ మీకు బ్రిడ్జ్కి అటు సైడ్ చూసారనుకోండి, కొంచెం నేను రైట్కి వెళ్తున్నాను చూడండి, అటు సైడ్ మీకు ఇంకో బ్రిడ్జ్ ఉంది చూడండి, సేమ్ ఇలాగే వెళ్ళడానికి ఒకటి రావడానికి ఒకటి ఉంటుంది. కాకపోతే అదేదో మెయింటెనెన్స్లో ఉన్నట్టుంది వెనకాల బ్రిడ్జ్, అందుకే రాను పోను ఒకే దాంట్లో అవుతున్నాయి. వెల్కమ్ టు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, స్వాగతం సుస్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా. సో ఈ బ్రిడ్జ్ సరిహద్దు అనమాట అండి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకి. ఇప్పుడు నేను లెఫ్ట్ తీసుకున్నాక కొంచెం ముందుకెళ్ళి డైవర్షన్ తీసుకుంటాను, ఇక్కడ నుంచి అయితే నేను లెఫ్ట్కి అయితే వెళ్ళాలి. నేను హైవే నుంచి లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకున్నానండి. లెఫ్ట్ డైవర్షన్ తీసుకుని సిద్ధాంతం ఊరునైతే క్రాస్ చేస్తున్నాను. ఇదంతా కూడా సిద్ధాంతం ఊరేనండి లోపల. ఇప్పుడు నేను పెనుగొండ దగ్గర ఉన్నానండి. పెనుగొండ అనగానే గుర్తొచ్చేది వాసవి కన్యకా పరమేశ్వరి మాత అండి. ఆర్యవైశ్యుల కులదైవం ఈ టెంపుల్ వాసవి మాతదేనండి. కొంచెం ముందుకెళ్ళాక మీకు ఒక ధామ్ చూపిస్తాను, అది వచ్చేసి వాసవి ధామ్ అనమాట. రీసెంట్గా అయితే కట్టారు, చాలా అంటే చాలా బాగుంటుందండి వాసవి ధామ్. మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది చూడండి అదే వాసవి ధామ్. అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈసారి అయితే నేను ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను, కాకపోతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఒక డెడికేటెడ్ వీడియో అయితే వాసవి ధామ్ మీద చేస్తానండి. బీభత్సమైన ఆఫ్ రోడ్ చేసాక ఇటువంటి రోడ్ ప్యాచ్లోకి అయితే వచ్చామండి. బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు. పాలకోలకి అప్రాక్సిమేట్గా ఒక 6 కిలోమీటర్స్ ముందు అయితే ఉన్నాం. అంత ఆఫ్ రోడ్ చేసాక ఇలాంటి రోడ్లో రైడ్ చేస్తే ఎంత సమ్మగా ఉందంటే అంత సమ్మగా ఉంది. బీభత్సమైన ఆఫ్ రోడ్ అది, మళ్ళా అంటే ఎలాంటి ఆఫ్ రోడ్ కాదు. ఏంటి 40 కిలోమీటర్స్ స్పీడ్ దాటలేదండి బాబు పనికొండ దాటాక. రాజమండ్రి నుంచి యాక్చువల్గా దిండి వెళ్ళడానికి 3 రూట్లు ఉన్నాయండి. ఒక రూట్ ఏంటంటే రాజమండ్రి మల్కీపురం రాజోలు దిండి. 2 రూట్ ఏంటంటే రాజమండ్రి రావులపాలెం సిద్ధాంతం పెనుగొండ మార్టేరు పాలకొల్లు. పాలకొల్లు దాటాక ఒక డైవర్షన్ తీసుకోవాలి. 3వ రూట్ ఏంటంటే రాజమండ్రి నిడదవోలు పెరవలి పెనుగొండ మార్టేరు. సో 2nd and 3rd routes మధ్యలో అయితే ఒక దగ్గర కలుస్తాయి అనమాట అండి, పెనుగొండ దగ్గర కలుస్తాయి. మెయిన్గా నేను ఈ రూట్ ఎందుకు తీసుకున్నానంటే మీకు తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఈ రెండు కూడా చూపించవచ్చు కదా, అందుకనే ఈ రూట్ అయితే ప్రిఫర్ చేశాను నేను. వెల్కమ్ టు పాలకొల్లు. సో పాలకొల్లు వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి, పశ్చిమ గోదావరి జిల్లా. అండ్ పాలకొల్లులో దెబ్బ రొట్టెలు చాలా ఫేమస్. మనం దిండి వెళ్ళాలంటే ఈ రూట్లో వస్తే పాలకొల్లు దాటాక మనం ఒక డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఒకవేళ మనం దిండి డైవర్షన్ తీసుకోకుండా ఇదే రూట్లో స్ట్రైట్ వెళ్ళిపోయామనుకోండి నర్సాపురం వెళ్ళిపోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ ఇక్కడైతే మనం డైవర్షన్ తీసుకోవాలి. ఆ డైవర్షన్ తీసుకునే ప్లేస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఎందుకంటే ఫుల్ డివైడర్లు అవి ఉంటాయి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా దిండి వచ్చి 9 to 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. బాబా బాబా బాబా, ఏమైనా రోడ్ డైవర్షన్ తీసుకున్నాక కష్టమని కొడుతున్నా 80 ఎక్కించా బండిని. పాలకొల్లు వచ్చేదాకా మటుకు కష్టపడ్డా కానీ పాలకొల్లు నుంచి బాగానే ఉంది రోడ్డు. ఇప్పుడైతే మేము ఒక బ్రిడ్జ్ని క్రాస్ చేస్తున్నాం. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాకి అయితే వెళ్ళిపోతున్నాం. వెళ్ళగానే మనకి దిండి. సో చూసారా ఫీల్ అంతా ఎలా ఉందో, మొత్తం కొబ్బరి చెట్లే. మీకు ఒక బ్రిడ్జ్ని చూపించాను కదా, ఆ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాను. ఇప్పుడు ఒక లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇటు సైడ్ అన్నీ కూడా కొబ్బరి చెట్లు. అండ్ ఒక్కసారి ఎలా తిప్పామంటే బోట్లు గోదావరి, ఆహా ఆ సీనే వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ చూడండి ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఇంత బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే దిండికి ముందు ఉంటుందండి. నేను ఇప్పుడు ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసాక కోకోనట్ కంట్రీ రిసార్ట్కి అయితే వెళ్తాను. నా బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసాక మరిన్ని లొకేషన్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ క్రేజీ కటౌట్ అయితే స్పాట్ చేశాను. రొయ్యకి హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి రొయ్యకి. అందరూ హాయ్ రొయ్య. మా గోదావరి ఎటకారం మామూలుగా ఉండదండి, అలా ఉంటుంది మా గోదావరి ఎటకారం. మీకు ఈ కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడగానే లైట్గా కేరళ ఫీల్ వచ్చింది కదా, కంగారు పడకుండా ఇంకా లొకేషన్ ఉంది చూపిస్తా. వెల్కమ్ టు కోకోనట్ కంట్రీ రిసార్ట్ దిండి. సో మనం అయితే కోకోనట్ రిసార్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏదో రిసార్ట్ ఇంకా కడుతున్నారు, ఎందుకంటే అప్కమింగ్ డెస్టినేషన్ కదండి ఇది. సరోవర్ పోర్టికో, ఆర్వీఆర్ సరోవర్ పోర్టికో, సూపర్ ఉంటుంది ఈ ప్రాపర్టీ కూడా. అండ్ మనం అయితే హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది సరోవర్ పోర్టుకు ఎంట్రీ, దీని తర్వాత ఏపీ టూరిజంది, అదే మన కోకోనట్ కంట్రీది అనమాట హరిత కోకోనట్ కంట్రీ. వెల్కమ్. ఇక్కడే పార్కింగ్, వాచ్మెన్ కస్టమర్ అరిచాడు.
బైక్ను అయితే పార్కింగ్లో పెట్టాను, ఇప్పుడైతే నేను లోపల రెస్టారెంట్కి వెళ్తున్నా. రిసార్ట్ వ్యూ అయితే ఇది చాలా బాగుందని చెప్తాను, ఎందుకంటే మొత్తం కొబ్బరి చెట్లు, ఆ ఫీలే వేరేలా ఉంది. అసలు ఒకసారి రిసార్ట్లో కార్స్ చూడండి, అన్ని పెద్ద పెద్ద కార్లే, చిన్న కార్లు ఏం లేవు, మొత్తం రిసార్ట్ సోల్డ్ అవుట్లా ఉంది. లోపలికి రాగానే నేనైతే రైడింగ్ జాకెట్ అన్నీ తీసి రిలాక్స్ అయిపోయాను. మాస్క్ అనేది కంపల్సరీ అంట, సో అందుకే మాస్క్ పెట్టుకుని ఉన్నాను. ఐ మీన్ ఇప్పుడు వీడియోలో మాట్లాడుతున్నాను కాబట్టి మాస్క్ తీసాను. అండ్ రిసార్ట్ అయితే వ్యూ బాగానే ఉంది. రెస్టారెంట్ అయితే ఓకే. ఇది రెస్టారెంట్ వ్యూ. నా బ్రేక్ఫాస్ట్ 2 ఇడ్లీ, సెట్ దోశ, ఉప్మా. ఒక 180 డిగ్రీస్ వ్యూ చూడండి రిసార్ట్ది. బ్రేక్ఫాస్ట్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయింది, కంప్లీట్ అయ్యి బయటకు వచ్చి బ్లాగ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే, నేను కపుల్ ఆఫ్ రిసార్ట్స్కి ఫోన్ చేశాను, ఫోన్ చేసి బ్రేక్ఫాస్ట్ చేయొచ్చా అని. అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్, అంటే రూమ్ తీసుకోకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్. వాళ్ళు ఏమన్నారంటే అవుటర్స్ నాట్ అలౌడ్ అండి, రిసార్ట్స్ కదా అని చెప్పారు. సో నేను అప్పుడు ఏపీ టూరిజం వాళ్ళకి కాల్ చేస్తే ఈ రిసార్ట్ ఓకే రావచ్చు, బ్రేక్ఫాస్ట్ అది చేయొచ్చు అని చెప్పారు. సో అందుకే నేను ఈ రిసార్ట్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. అరే వా, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, పూల్ వ్యూ రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. వా వా వా, ఇవన్నీ కూడా పైన కింద రూమ్సే. ఇట్ సైడ్ నుంచి ఒక్క టర్నింగ్ ఇలాగ ఇచ్చాం అనుకోండి, ఇదంతా గార్డెన్, గార్డెన్ వెనకాల గోదావరి. దిండికి ముందు మనం ఒక బ్రిడ్జ్ మీద వచ్చాం కదండి, అదిగోండి అదే బ్రిడ్జ్. అది ఆ బ్రిడ్జ్ మీదే ఆగి మీకు లొకేషన్ అది చూపించా. అక్కడి నుంచి కొంచెం లొకేషన్ ఎలా టర్నింగ్ ఇచ్చాను అనుకోండి, హియర్ కమ్స్ ద హౌస్ బోట్. కేరళలోనే కాదండి, మన ఆంధ్రప్రదేశ్, మన కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో కూడా హౌస్ బోట్స్ ఉన్నాయి, ఆపరేటెడ్ బై APTDC. ఈ బోట్ చూడండి కొంచెం వెరైటీగా ఉంది, ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఈ బోటు నాకు చాలా బాగా నచ్చింది. అండ్ క్రౌడ్ అది ఎక్కువ ఉంటే ఆ బోట్స్లో అయితే మనకి బోటింగ్ చేపిస్తారు. ఇక్కడ ఇది స్పీడ్ బోటు, అది ప్యాసింజర్ బోట్ ఫర్ రైడ్. ఇక్కడ ఇంకొక హౌస్ బోట్ ఉంది, ఈ హౌస్ బోట్ పేరు గౌతమి, ఆ హౌస్ బోట్ పేరు వైతరిణి. ఆ ఎదురుగుండా గోదావరి కట్ సైడ్ చూడండి, మొత్తం అన్ని కూడా కొబ్బరి 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 చెట్లే. ఇక్కడ ఈ హౌస్ బోట్ ప్యాకేజెస్లో 2 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయండి, ఒకటి 12 అవర్స్ ప్యాకేజ్ అండ్ ఇంకొకటి 24 అవర్స్ ప్యాకేజ్. మీరు ఇవి కానీ బుక్ చేసుకోవాలంటే మన ఏపీ టూరిజం వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు, అండ్ డైరెక్ట్గా ఈ రిసార్ట్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. నేనైతే రిసార్ట్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తానండి హౌస్ బోట్ అది చూపించమని, ఐ మీన్ లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఏంటి అని. అది ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారనుకోండి హౌస్ బోట్ని షూట్ చేయడానికి, లోపలంతా షూట్ చేసి మీకు పోర్ట్రేట్ చేస్తా. గైస్, మీరు ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు మటుకు కంపల్సరీ లోకల్ కుజైన్ని టేస్ట్ చేయడం మర్చిపోకండి. ఈ ఏరియాలో క్రాబ్స్ అవి దొరికితే వా. క్రాబ్స్ ఇందాక మనం ఒక బోర్డు చూసాం కదా, రొయ్య, సే హై టు రొయ్య అని రొయ్యలు కూడా తినడం మర్చిపోకండి. ఈ రెండు అయితే లోకల్ కుజైన్లో ట్రై చేయండి, డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. సో ఇక్కడ రిసెప్షన్లో ఇవన్నీ కూడా డిస్ప్లే చేశారు, టూరిస్ట్ డెస్టినేషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల దూరం అని. ఇది రిసెప్షన్, రిసెప్షన్ నుంచి అయితే పైకి వెళ్తున్నాను నేను. రూమ్ అది చూపించమన్నాను ఎలా ఉంది ఏంటి అని, చూపిస్తా అన్నారు. పైకి రాగానే బాల్కనీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా రూమ్సే. సో నేనైతే ఈ రూమ్ చూస్తున్నాను, లోపలికి వెళ్తున్నా. వావ్, బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే ఉంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇది అదర్ సైడ్ ఆఫ్ ద రూమ్. ఇప్పుడైతే నేను బాల్కనీలో ఉన్నాను, బాల్కనీ నుంచి పూల్ వ్యూ ఇలా కనిపిస్తుంది. అండ్ క్రేజీ వ్యూ, అబ్బా చాలా బాగుంది వ్యూ. విజయవాడ నుంచి అప్రాక్సిమేట్గా దిండి రిసార్ట్స్ కానీ దిండి ఏరియా కానీ 170 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. పర్ఫెక్ట్ డెస్టినేషన్ అండి ఒక వీకెండ్ గేట్ వేకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈవెన్ హైదరాబాద్ నుంచి, ఒరిస్సా దగ్గర నుంచి కూడా చాలామంది అయితే దిండిని విజిట్ చేస్తారండి. ఇప్పుడు మనం చూసింది స్టాండర్డ్ రూమ్, అండ్ ఇప్పుడు మనం చూడబోతుంది స్వీట్ రూమ్ అన్నమాట. స్వీట్ రూమ్లోకి ఎంటర్ అవగానే సోఫా సెట్టు, డైనింగ్, అండ్ అక్కడ ఒక టీవీ ఉందనుకుంటా, తీశారు మేబీ ఏదైనా మెయింటెనెన్స్ అనుకుంటా. వావ్, క్రేజీ ఉంది స్వీట్ రూమ్. బాల్కనీ అయితే ఇట్ సైడ్ ఉంది. ఇక్కడ స్వీట్ రూమ్ బాల్కనీ అయితే ఇది వ్యూ. ఈ ప్రాపర్టీలో మొత్తం 32 రూమ్లు ఉన్నాయంటండి. సో పెద్ద పెద్ద బ్యాచ్లు వచ్చినా కూడా ఈజీగా అయితే అకామిడేట్ అవ్వచ్చింది. నేనైతే రిసార్ట్లో పర్మిషన్ తీసుకున్నాను, ఇప్పుడైతే హౌస్ బోట్లోకి వెళ్తున్నాను, హౌస్ బోట్ని పోర్ట్రేట్ చేస్తాను. సో గైస్, ఇది మన ఆంధ్రప్రదేశ్, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా,
దిండిలో ఉన్న హౌస్ బోట్. లోపలికి అయితే వెళ్తున్నాం హౌస్ బోట్ దగ్గరికి. ఈ హౌస్ బోట్ పేరు వైనతేయ. ఇందాక వైతర్ని అనుకున్నాను దూరం నుంచి చూసి, వైనతేయ. ఎంటర్ ద డ్రాగన్. లోపలికి అయితే మనం ఎంటర్ అయిపోయాం. అబ్బా వావ్, సేమ్ కేరళ ఫీల్. కేరళ కన్నా బాగుంది హౌస్ బోట్. లైఫ్ జాకెట్స్, డైనింగ్ ఏరియా. అండ్ ఇది బోట్కి స్టార్టింగ్. మన డ్రైవర్ గారు కూర్చుని స్టీరింగ్ తిప్పుతూ ఉంటారు. సో మనం అనేది అక్కడ కూర్చుని మనం వీ కెన్ హ్యావ్ ఫన్. మొత్తం లొకేషన్స్ అన్నీ కూడా చూడొచ్చు. సో ఇక్కడి నుంచి వ్యూ అయితే ఎలా ఉంది, మొత్తం కొబ్బరి చెట్లతో కిరాక్ వ్యూ. ఇప్పుడు లోపలికి వెళ్ళి బెడ్రూమ్ ఎలా ఉంటుందో చూద్దాం మనం. ఇదే అనుకుంటే బెడ్రూమ్. మనం అయితే రూమ్ లోపల చూద్దాం ఎలా ఉందో. ఇది రూమ్ లోపల వ్యూ. రూమ్ నుంచి అయితే బయటకు వెళ్ళిపోతున్నాను. ఇంకొక రూమ్ అయితే చూపిద్దాం, మళ్ళీ మనం ఆఫ్ చేసేద్దాం కానీ. సో నెక్స్ట్ డబుల్ బెడ్రూమ్ హౌస్ బోట్ అనుకుంటా ఇది. నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం. ఇది ఇంకొక బెడ్రూమ్. ఓ, ఈ బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే ఉంది. కాకపోతే ఈ బెడ్రూమ్లో ఏసీ వేసి ఉంచారు, చల్లగా ఉంది. మేబీ క్లయింట్ ఎవరైనా చెక్ ఇన్ అయిపోతారు అనుకుంటా. అసలు ఒక్కసారి వ్యూ అయితే చూడండి. ఎర్లీ మార్నింగ్ బెడ్ మీద నుంచి అలా కర్టెన్ పైకి ఎత్తితే ఈ వ్యూ అయితే కనిపిస్తుందండి. బిలీవ్ మీ, కేకల్ అరుపులే కదా. ఇలాంటి వ్యూ ఎంతమంది ఎంజాయ్ చేస్తారో ఏంటో ఒకసారి కామెంట్ అయితే చేయండి. హౌస్ బోట్లో రెండు బెడ్రూమ్లు అయితే చూశారు కదా. ఇప్పుడు నేనైతే బ్యాక్ సైడ్కి వెళ్తున్నాను. బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను. బ్యాక్ సైడ్ వ్యూ అయితే ఇది. ఇక్కడ జనరేటర్ ఉంది. అండ్ ఇలా ఎంటర్ అయ్యాక ఇటు సైడ్ అంతా కూడా మళ్ళీ మనకి సేమ్ వ్యూ. ఇందాక ఒక బోట్ నచ్చిందని చెప్పాను చూడండి, ఇదిగోండి బోట్. భలే ఉంది బోట్ అసలు. సో హౌస్ బోట్ లోపలైతే చూశారు కదా, నాకైతే సేమ్ కేరళ ఫీల్ అనిపించింది. కేరళ హౌస్ బోట్ కన్నా ఈ హౌస్ బోట్ చాలా బాగుంది. మన వాళ్ళు ఎవరికైనా కేరళ వెళ్ళి హౌస్ బోట్ ఎక్స్ప్లోర్ చేసే అంత టైం లేకపోతే ఇక్కడ మన దిండి తూర్పుగోదావరి జిల్లా వచ్చి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే రివర్స్ తీసుకుంటున్నాడు. మేబీ ఇటు సైడ్ వెళ్తుంది అనుకుంటా హౌస్ బోటు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి చెప్పనా, అది పశ్చిమ గోదావరి జిల్లా, ఇది తూర్పుగోదావరి జిల్లా. హౌస్ బోట్ గురించి ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ రైడ్ వచ్చేసి 6 అవర్స్ రైడ్ ఉంటుందంటండి. 12:00 అయితే చెక్ ఇన్ అవుతారు కదా, అప్పటి నుంచి 6 అవర్స్ మనం రైడ్ చేయొచ్చు. రైడ్ అయిపోయాక మళ్ళీ అక్కడే పార్క్ చేసేస్తారు. ఫుడ్ అది ఆర్డర్ చేసుకోవాలి. ప్యాకేజ్లో అయితే ఫుడ్ ఇంక్లూడెడ్ కాదనుకుంటున్నాను నేను. అండ్ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. నేనైతే 9:15 వచ్చానండి, ఇప్పుడు 12 అవుతుంది టైం. ఇంకా నాకు వెళ్ళబుద్ధి అయితే కావట్లేదు ఈ లొకేషన్ వదిలి. ఇక్కడ రిసార్ట్స్ అనేవి మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి, కాకపోతే ఏరియాస్ అనేవి డిఫరెంట్. ఇప్పుడు సరోవర్ పోర్టికో చూసారా, అది రివర్ బ్యాంక్లో ఉంటుంది. ఏపీటీడీసీ రివర్ బ్యాంక్లో ఉంటుంది. ఐ మీన్ కోకోనట్ కంట్రీ కూడా రివర్ బ్యాంక్లోనే ఉంటుంది. ఇంకొన్ని రిసార్ట్స్ అయితే ఉన్నాయి ఇదే ఏరియాలో, అవి అయితే రివర్ బ్యాంక్ అయితే కాదు. మీరు బుకింగ్ చేసుకునేటప్పుడు మటుకు చూసి బుకింగ్ అయితే చేసుకోండి. అండ్ గైస్, ఈ వీడియోని అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిండి తూర్పుగోదావరి జిల్లా.